పుట్టాడలో సిద్ధేశ్వరి పీఠాన్ని స్థాపించారు. శంకర పీఠాలు కొన్ని కఠినమైన నియమాలు ఉన్నాయి. ఏ శంకర పీఠంలోనూ సాయిబాబా మందిరాలు ఉండవు, ఒక కొత్తాడలో మాత్రం ఉన్నది. ఎందుకంటే మౌనస్వామికి సాయిబాబాకు ఉన్న సంబంధం తనకు సహజంగా ఉన్నటువంటి భక్తి వల్ల మా పూర్వస్వామి శివచిదానంద భారతి స్వామి వారు ఆయన షిర్ది సాయిబాబా మందిరాన్ని కొత్తాడ పీఠంలో నెలకొల్పారు. అలా ఇవాళ మా పీఠం కింద ఎఫిలియేటెడ్ టెంపుల్స్లో సాయిబాబా టెంపుల్స్ ఉన్నాయి, చక్కగా జరుగుతూ ఉన్నాయి. అలా మౌనస్వామి మహనీయుడైనటువంటి వ్యక్తి నిన్న హిమాలయ సిద్ధాశ్రమ గురువులను గురించి, యోగులను గురించి, సిద్ధ గురువులను గురించి కొంత ప్రస్తావన తీసుకొచ్చాను. సిద్ధాశ్రమం హిమాలయాల్లో ఉన్నటువంటి పరమ రహస్యమైనటువంటి ప్రదేశం, అది ఎక్కడ ఉన్నదో ఎవరికీ తెలియదు. చాలా కొద్దిమందికి మాత్రమే అక్కడికి పోవడానికి అనుమతి ఉంటుంది. చాలామంది అక్కడికి వెళ్ళటానికి ప్రయత్నాలు చేశారు, కొద్దిమంది సక్సెస్ఫుల్ అయినారు, చాలా కొద్దిమంది. మేడం లావెట్స్కి, నారాయణదత్త శ్రీమాలి, స్వామి విశుద్ధానంద వీళ్ళ గురించి నిన్న ప్రస్తావించాను. అలా అప్పుడప్పుడు వెళ్ళేటువంటి వాళ్ళు ఉంటారు, వెళ్ళగల వాళ్ళు ఉంటారు, వాళ్ళ అనుమతి కావాలి. దీని గురించి విన్న తర్వాత మనం దేనినైతే సిద్ధాశ్రమాన్ని పిలుస్తామో దాన్ని టిబెటన్ భాషలో షాంగ్రీలా అని అంటారు. షాంగ్రీలా ఎక్కడ ఉన్నది అన్నదాని గురించి చాలా పరిశోధన చేశారు పాశ్చాత్యులు. అమెరికన్స్ కూడా వెళ్ళారు. ఆ మధ్య ఒక అమెరికన్ హిమాలయాలంతా తిరిగి తన అనుభవాలు రాస్తూ దలైలామా దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆయన చేత తన పుస్తకానికి పీఠిక రాయించుకున్నాడు. మంచి ప్రిఫేస్ రాశాడు దలైలామా. టిబెట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా సిద్ధాశ్రమం షాంగ్రీలా అంటే చాలా ఇష్టం. ఎప్పుడైనా జీవితంలో అవకాశం ఉంటే అక్కడికి వెళ్ళాలి అని అనుకుంటారు. మహర్షులు చాలామంది అక్కడ తపస్సు చేసిన వాళ్ళు. 1950 ప్రాంతంలో జేమ్స్ హిల్టన్ అనేటువంటి అమెరికన్ నావలిస్టు లాస్ట్ హొరైజాన్ అని ఒక నావల్ రాశాడు. అందులో దీని గురించిన ప్రస్తావన తీసుకొచ్చాడు. అందులో ఉన్న ఒక క్యారెక్టరు ఒక యువకుడు, అమెరికన్ యువకుడు, అతడు దీన్ని వెతుక్కుంటూ వెళ్తాడు హిమాలయాలలో. హరిద్వార్, హృషికేశ్, గంగోత్రి, యమునోత్రి మొదలైనటువంటివన్నీ దాటి మంచు కొండల్లో నడిచిపోతున్నాడు. వెతుకుతున్నాడు వెతుకుతున్నాడు, పెద్దలు చెప్పిన మార్గాన్ని బట్టి అక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు అని వెళ్తున్నాడు. ఎంత దూరం పోయినా ఏమీ కనపడటం లేదు. కొంత దూరం వెళ్ళిన తర్వాత చూస్తే తాను ఎటు నుంచి వచ్చింది కూడా కనపడటం లేదు, అంతా మంచుతో కప్పబడిపోయి ఉన్నది దోవ. అలిసిపోయినాడు, ఆకలైతున్నది, ఏం చేయాలో తోచలేదు. అలా కొంత దూరం వెళ్ళాడు వెళ్ళాడు. ఇందులో ఎవరో ఒక అమ్మాయి కనిపించింది. ఆ అమ్మాయి కనిపించి, ఎవరయ్యా నువ్వు, ఒంటరిగా ఉన్నావు, దారి తప్పినట్టున్నావు అన్నది. అమ్మమ్మ, దారి తప్పాను, ఎటు పోవాలో తోచటం లేదు, శాంగ్రీలోనే వెతుక్కుంటూ వచ్చాను నేను అన్నట్టు. సరే దాని సంగతి తర్వాత చూద్దాంలే, నా త్వర అని తీసుకెళ్ళి ఆహారం అది ఇచ్చింది. చిన్న కుగ్గురాలు అక్కడ
అలా అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటుంటే తెలిసింది, అక్కడ ఎవరు ముసలి వాళ్ళు లేరు ఆ గ్రామంలో, అందరూ యువకులు యువతులే. దేవుడు ఇక్కడ ఎవరు ముసలి వాళ్ళు కనపడటం లేదు, ఏమైనా ఇక్కడ ఎవరు ఉండరా ముసలి వాళ్ళు, మీ తల్లులు తండ్రులు తాతలు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకు ముసలితనం కాదు, ఇక్కడ అందరూ నిత్య యవ్వనంతో ఉంటారు, జరా మరణము ఇక్కడ లేవు అంటే మరి ఇక్కడ ఉన్న వాళ్ళ వయస్సు ఎంత, జరా మరణాలు కూడా లేవుతున్నారు కదా, ఇప్పుడు మీ వయస్సు ఎంత అని అడిగాడు. నేను అందరిలోకి చిన్నదాన్ని, నా వయసు 900 సంవత్సరాలు అన్నాడు అమ్మాయి. 900 సంవత్సరాలు ఆశ్చర్యపడ్డాడు. అక్కడ ఉన్నవాళ్ళు 1000 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వాళ్ళు, ఇక్కడ నేను కూడా ఉండొచ్చునా, పెద్దవాళ్ళని అడుగుదాము అడుగు అని అడిగాడు. సరే వచ్చావు కదా ఉండలే అన్నారు. ఉండలే అంటే కొద్ది రోజులు ఉన్నాడు, ఇంటి మీదకి గాలి మళ్ళింది. మళ్ళీ అన్నాడు, నేను మళ్ళీ ఒకసారి అమెరికా వెళ్ళి నేను ఏమైపోయినానో ఇక్కడ మా వాడు నన్ను చనిపోయినాడు అనుకుంటాను, హిమాలయాలు ఎప్పుడో తగ్గిపోయినాడు మరణించి ఉంటాడని అనుకుంటాను, నేను వెళ్ళి వాళ్ళతో చెప్పి అన్ని అఫేర్స్ సెటిల్ చేసుకొని నేను ఇక్కడికి వచ్చి పర్మనెంట్గా ఉంటాను అన్నాడు. నీ ఇష్టం అన్నారు. వచ్చాడు, అన్ని అఫేర్స్ చూసుకున్నాడు, చెప్పాడు, వెళ్ళాడు. కానీ ఈసారి దోవ కనుక్కోలేకపోయినాడు. అతడు అలా వెళుతూ ఉంటాడు. దేర్ ఇట్స్ ది నావల్, దాని సినిమా తీశారు ఆ రోజుల్లో, అది వరల్డ్ హిట్ అయింది ఆ సినిమా. అంటే ఆ రోజుల్లో ప్రెసిడెంట్గా ఉన్నటువంటి రూజ్వెల్ట్కు చాలా ఇష్టం. నవల చదివాడు, సినిమా చూశాడు, చాలా సంతోషించాడు, ఆనందించాడు. ఆనందించి ఎంత సంతృప్తి కలిగిందంటే, ఆయనకి ఇష్టం కలిగిందంటే శాంగ్రీలా అంటే, ఆయన నివసించేటువంటి ప్రెసిడెన్షియల్ బంగళాకు శాంగ్రీలా అని పేరు పెట్టుకున్నాడు. పెట్టుకొని ఆయన ఇష్యూయింగ్ దిస్ ఆర్డర్స్ ఫ్రమ్ శాంగ్రీలా అని కొన్ని ఆర్డర్స్ మీద ప్రత్యేకంగా అది మెన్షన్ చేశాడు ఆయన.